ప్రజాస్వామ్య పండుగలో రాజకీయ సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి విడత ఎన్నికలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం సహా ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తొలి విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన సతీమణితో కలిసి వెళ్లి చెన్నైలో ఓటు వేశారు. సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు వేశారు. మాజీ సీఎం అన్నా డిఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మరో మాజీ సీఎం రామనాథపురం లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి పన్నీరు సెల్వం తేనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం శివగంగలో ఓటు వేశారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై కరూర్లోని ఉత్తుపట్టి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందర రాజన్ చెన్నైలోని సాలిగ్రామం కేంద్రంలో ఓటు వేశారు. డిఎంకే తూత్తుకుడి అభ్యర్థి కనిమొళి చెన్నైలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. సద్గురు జగ్గి వాసుదేవ్ కోయంబత్తూరులో ఓటు వేశారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. మరో ప్రముఖ నటుడు ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ చెన్నై కోయంబేడులోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. నటుడు తమిళిగ వెట్రి కలగం అధ్యక్షుడు విజయ్ నీలంకరైలో ఓటు వేశారు. మరో స్టార్ హీరో అజిత్ తిరువాన్మియూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ సేతుపతి చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకోగా ధనుష్ అల్వార్పేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రముఖ నటులు సూర్య, ఆయన సోదరుడు కార్తీ, నటి త్రిషా కృష్ణన్, హాస్య నటుడు యోగిబాబు చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్ర నాగపూర్లో ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, ఓటు అందరి కర్తవ్యమని, ఆ హక్కు వినియోగించుకుని 100% పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా నాగపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్ జైపూర్లో ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ ఓటు వేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్, ఆయన సతీమణి సునీతా బల్యాన్ కుద్బీ కుద్బాలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ కూడా జైపూర్లోని ఓ కేంద్రంలో ఓటు వేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సభ్యులతో ఖాతిమాలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఓటు వేసే క్రమంలో క్యూలో నిలుచున్న ఆయన కొద్దిసేపు ఓటర్లతో సరదాగా మాట్లాడారు. జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓటు వేశారు. యోగా గురువు బాబా రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఓటు వేశారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఐజ్వాల్లో ఓటు వేశారు. మణిపూర్లో ఆ రాష్ట సీఎం బీరేన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు లోక్సభతో పాటు ఆ రాష్ట అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేశారు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం సీఎంలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.